నెల్లూరు ప్రకాశం బార్డర్ బాగా ఎండగా ఉంది. కొబ్బరి నీళ్ళు తాగడం కోసం ఆగాం. ఇక్కడ నుంచి రామాయపట్నం పోదాం. అక్కడ మనం చూడాల్సినవన్నీ కూడా చూద్దాం. రామాయపట్నం పోయే మార్గంలో గ్రామం ఇది. ఈ గ్రామంలో స్వామి వివేకానంద స్టాచ్యూని చక్కగా ఏర్పాటు చేశారు. చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత శ్రద్ధగా దీన్ని ఏర్పాటు చేశారనేది. అలాగే ఈ స్టాచ్యూకి ఆపోజిట్ గోశాలను కూడా ఏర్పాటు చేశారు శ్రీకృష్ణుని పేరుతో. కృష్ణుడి విగ్రహాన్ని కూడా మనం పైన చూస్తున్నాం. చాలా చక్కగా ఉంది. నాకు చాలా ఆనందం వేసింది. ఇక్కడ గోశాల చూస్తానని నేను అనుకోలేదు. ముందుగానే ఐడియా ఉంటే కొంచెం అరటిపళ్ళు అవి తెచ్చుండేవాడినేమో. చాలా చక్కగా ఉంది ఈ రామాయపట్నం బీచ్. రామాయపట్నం పోయే మార్గంలో రావూరు అనే ఒక గ్రామం వస్తుంది. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ చాలా చక్కగా ఉంటుంది. బండ్లమాంబ దేవాలయము ఇవి ఇక్కడ చాలా ఫేమస్. చుట్టుపక్కలంతా కూడా చాలా విశాలంగా ఈ టెంపుల్ని కట్టడం జరిగింది. నేను మొత్తం చూపించలేకపోతున్నాను ఎందుకంటే అక్కడ ఒక యజ్ఞం జరుగుతూ ఉంది. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను అటు సైడ్ పోలేదు. ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంది ఈ టెంపుల్. ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం ఉన్నాయి. చాలా తక్కువ ఆశ్రమ వాతావరణంలో ఉందండి. ఇదంతా కూడా దేవాలయము ఆశ్రమము పాఠశాల. ఇక్కడ చాలా చక్కగా మీరు కానీ రామాయపట్నం వస్తే ఆ పోయేదోమలో దీన్ని ఖచ్చితంగా చూడండి. చాలా మంచి వాతావరణంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఖచ్చితంగా విజిట్ చేయండి. రామాయపట్నం ఇచ్చేసాం. ఇదంతా కూడా మనం చూసినటువంటి ఊరంతా కూడా రామాయపట్నం. ఊరు దాటి ముందుకు పోతే బీచ్ ఉంటుంది. ఇప్పుడు మనం లైట్ హౌస్ దగ్గరికి పోతున్నాం. లైట్ హౌస్ చూస్తున్నాం మనం. ఇప్పుడు మనం బీచ్ దగ్గరికి వచ్చాం. లైట్ హౌస్ అది. ఇటు పోతే రిసార్ట్స్ అవన్నీ ఉంటాయి. అటు పోతే బీచ్ చూడొచ్చు. ఈ రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేస్తున్నారు గవర్నమెంట్. అది కానీ జరిగితే ఇక్కడ బాగా ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశం ఉంది. నెల్లూరు ప్రకాశం జిల్లా వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి ఈ పోర్టు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు లైట్. నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వం లేదు,
తాను ముందు ఉన్నానని వెనకనున్న కాలికి అవమానమూ లేదు తాను వెనకబడ్డానని ఎందుకంటే ఆ రెండికి తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారుతుంది అని మన జీవితం కూడా అంతే మిత్రమా మనకన్నా ముందు ఉన్న వాళ్ళని చూసి ఈర్ష్యపడటం మనకన్నా వెనుక ఉన్న వారిని చూసి గర్వపడటం ఈ రెండు ప్రమాదమే ఉత్సాహం ఉంటుంది ఖచ్చితంగా గంట నప్పటం మాత్రం మర్చిపోకండి।